ఏలూరు జిల్లా పోలవరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజును పురస్కరించుకుని పోలవరం మండల స్థానిక గోదావరి నిలయం వృద్ధాశ్రమంలో పోలవరం జడ్పీటీసీ కలుహేమ కుమారి ఆధ్వర్యంలో బుధవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలుహేమ కుమారి, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప, ఉప సర్పంచ్ కొరసక శ్రీనివాస్, వైసీపీ నాయకులు పాల్గొని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో సీఎం జగన్ బర్త్డే సందర్భంగా సీఎం బర్త్డే కేకును కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3.5 సంవత్సరాల జగన్ పరిపాలనలో కుల మత భేదాలు లేకుండా వృద్ధులకు, యువతకు, పిల్లలకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయి అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని, మరో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వల్ల నిరుపేదలు, సామాన్య పిల్లలు సైతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు ఉన్నతమైన ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాశీ ధనలక్ష్మి, కోఆప్సెన్ సభ్యులు అబ్దుల్ సలాం, అక్కబత్తుల రాజు, దేవిశెట్టి ఆనంద్ రమేష్, ఈనాల జాన్ బాబు, శ్రీరామ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఇంజనీర్ చదవాలన్నా ఏదైనా సరే మరి జగన్ గారు పెట్టిన భిక్ష మనకి మన బిడ్డలో పేద నిరుపేద దాని నుంచి కూడా పిల్లలు ఎదగాలి ఒకే బాటలో నడవాలి అని ఆయన కృషి చేస్తున్నారు కానీ ఏ ఏ కుటుంబంలో కూడా పేదరికం లేకోకుండా అందరూ సమానంగా ఉండాలని జగన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు రాబోయే కాలంలో జగన్ గారు కూడా మరి మనం అందరం కృషి చేసి వారిని గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను ఏలూరు జిల్లా పోలవరం నిన్ను వలెని తోటివారిని ప్రేమించాలని శాంతి సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పోలవరం డీఎస్పీ కె లతకుమారి సూచించారు. డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టినరోజును పురస్కరించుకొని పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్ఓ వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఎస్పీఎఫ్ ఎస్ఐ విజయకుమార్, హెడ్ కానిస్టేబుల్ పంతాడ రాజశేఖర్, ఆనందబాబు, కానిస్టేబుల్ రామకృష్ణ, చిన్నిబాబు, గోవిందరాజుల ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్ట్ చెక్ పోస్ట్ ఆవరణలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం డీఎస్పీ కె లతకుమారి, సర్పంచ్ కొడుం పుష్ప, ఎస్ఐ పవన్ కుమార్, చర్చి ఫాదర్ డేవిడ్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ డేవిడ్ రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె లతకుమారి మాట్లాడుతూ బైబిల్, ఖురాన్, భగవద్గీతలో పొందుపరిచిన సారాంశం ఒకటే అన్నారు. పండుగలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించే విధంగా ఉండాలని, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా అన్ని పండుగలను ఐక్యమత్యంతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ నాగరాజు, మహిళా కానిస్టేబుల్, ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ అధికారులు ఉన్నటువంటి డిఎస్పీ గారు, నాయన తండ్రి ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ కొంత మంది స్టాఫ్ ఉన్నారు, విలేకరులు ఉన్నారు, అందరూ ఇవన్నీ కూడాను అట్లానే చదువు ఇక్కడ కూడాను ఆయుధాలు ఇవ్వండి, ఆయుధాలతో చంపండి అని ఏ మతం కూడా ప్రోత్సహించదు. మనం మన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టల కోసం ఇలాంటి ఆయుధాలు ఇవ్వడము లేకపోతే ఇలాంటి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నపిల్లలు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలని మనం నిర్వహించడం ద్వారా వాళ్ళలో, ఆ పిల్లల్లో పరమత సహనం అనేటటువంటి ఒక భావనని మనం చేయడం ద్వారా పెంపొందించవచ్చు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు నాకుంటాయి, అమ్మతాలకు వ్యక్తిగత అభిప్రాయాలు అమ్ముకుంటాయి, కానీ సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి సంఘం చరణం గచ్చాను. సంఘం తాలూకా అల్టిమేట్గా సంఘం. జగంపేట మండలం గోవిందపురం గ్రామంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సర్పంచ్ కొల్లు బాబురావు, మాజీ ఉప సర్పంచ్ కొల్లు రామకృష్ణ ఆధ్వర్యంలో 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో 100 మంది చేరారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కొల్లు రామకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి గ్రామంలో 250 ఓట్లు మెజార్టీ తీసుకొస్తే మాకు లభించిన బహుమానం, మా ఇద్దరు తమ్ములకు ఉద్యోగాలు పోయి అవమానాలు ఎదుర్కొంటున్నామని, గత 3 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి మా అనుచరులపై అకారణంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మరో 6 నెలల్లో అధికార పార్టీ ఖాళీ అవుతుందని, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్లినా పనిచేసే సమర్థత, సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని, ఆయన నాయకత్వంలో పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో జాయిన్ అయిన వారు రామిరెడ్డి నారాయణ స్వామి, కొల్లు దుర్గాప్రసాద్, కొల్లు సోమరాజు, ద్వారపూడి శివకుమార్, యలమంచిలి అప్పారావు, కాపవరపు సతిబాబు, ఈపీ బాబురావు, ఈపీ బుజ్జి, ఈపీ లోవరాజు, కొల్లు అర్జున్రావు, ఉమ్మి శ్రీను, కిలాని అప్పారావు, కాపవరపు దుర్గారావు, చందకనాని తదితరులు జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పైడిపాల సూరిబాబు, గ్రామ సర్పంచ్ కమ్మెల వెంకటేశ్వరరావు, వెలిశెట్టి శ్రీనివాసరావు, రేఖ బుల్లిరాజు, సర్వసిద్ధి లక్ష్మణరావు, రామరెడ్డి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొల్లు రామకృష్ణ, జగ్గంపేట మండలం గోవిందపురం. గతంలో వైఎస్ఆర్ సిపికి మరి శక్తివంతం లేకుండా కష్టపడి పనిచేసినటువంటి ఒక కార్యకర్త. అయితే
మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి ఎన్నో అంతకు ముందు ఎంతో కష్టపడి వెయ్యి ప్రదేశాలు గూర్చి మరి పార్టీ అధికారంలో రావడానికి మా గ్రామంలో కూడా అత్యధిక మెజార్టీ రావడానికి మరి మా కుటుంబం అవనండి లేకపోతే వెనకాల మరి అభిమానులు అవనండి కష్టపడి పనిచేసి మరి మా గ్రామం నుంచి 248 ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్సీపీకి అందించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టపడ్డ కార్యకర్తకి కనీసం గౌరవం గుర్తింపు లేకుండా మరి చాలా ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ఇప్పుడు రాజకీయంగా తిరిగి సంపాదించింది ఏంటంటే మా తమ్ముళ్ళిద్దరికే ఉన్న జాబులు పోయి అలాగే ఆర్థికంగా నష్టపోయాను. మరి సమాజంలో కూడా అన్ని విధాలుగా కూడా కృంగిపోయే పరిస్థితికి ఈ వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి నాకు ఇచ్చినటువంటి గౌరవం నా అలాగే చాలా మంది కార్యకర్తలు మరి గతంలో వైఎస్ఆర్సీపీకి పనిచేసిన కార్యకర్తలు స్తబ్దతగా చాలా ఇబ్బందులు పడుతూ అలాగే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏమైనా ఎదిరిస్తే కేసులు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. జ్యోతుల నెహ్రూ గారి ఏమలో మా నాన్నగారు మరి 20 సంవత్సరాలు ఆయనతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఇటువంటి నాయకుడిని నాయకత్వాన్ని నమ్మి ఆయన కుటుంబంలోకి ఇవాళ మేము కుటుంబ పరంగా మా సహచరులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే కార్యకర్త ఈ కోరుకునేది ఏమి ఉండదు, కష్టపడిన కార్యకర్తకి కనీస గుర్తింపు గౌరవం ఇచ్చి మరి కష్టసుఖాల్లో చేయందించి నిలబడతారని నాయకుడిని అంటాడు. మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. మరి అటువంటిది గతంలో నాకు జరిగిన అన్యాయం చాలా మంది కార్యకర్తలు జరిగింది. ఇంకా జరిగే 5-6 నెలల్లో అనేక విధంగా మరి చాలా మంది మరి ఇప్పుడులో మన కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు కూడా ఒక పెద్ద దిక్కుగా ఎవరున్నా పార్టీలకు అతీతంగా నాకు అవసరమండి అని అర్ధరాత్రి తలుపుకుంటున్నా నేను చేస్తానని ఒక భరోసా ఇచ్చే నాయకుడు ఎవరన్నా అన్నారంటే జ్యోతుల నెహ్రూ గారు. ఇదందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా గమనించదగ్గ విషయం, అందరికీ తెలిసిన విషయం. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధిక సంఖ్యలో మరి నెహ్రూ గారి సమక్షంలో జాయినింగ్లు జరిగి వన్ సైడ్ గా జగ్గంపేట క్లీన్షిప్ అయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత 2 నెలల నుండి పాదయాత్ర చేపడుతూ గడప గడపకు ఆ యొక్క వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేక పోరాటాలను గూర్చి గడప గడపకు చారవేయడం జరుగుతుంది. అదేవిధంగా జగ్గంపేట నియోజక పరిధిలో గల 3 మండలాలు గోకవారం మండలం కిరళంపూడి గండేపల్లి మండలాలు పూర్తి చేసుకొని చివరగా జగ్గంపేట మండలంలోకి అడుగుపెట్టారు. బావరం కంట్రగుల గొల్లలగుంట సగరపేట గ్రామాలలో సాగిన 2వ రోజు జ్యోతుల నవీన్ పాదయాత్ర. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ పాదయాత్ర జగ్గంపేట మండలంలో 2వ రోజు అశేష జనస్పందనతో నరేంద్రపట్నం పురి సత్యబాబు స్వగ్రహం నుండి బావరం కంట్రగుల గొల్లలగుంట సగరపేట వరకు సాగింది. సగరపేటలోని బీసీ నాయకులు బాలనాగు ఇంటి వద్ద రాత్రి బస చేసిన జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగ సమస్య, అడ్డగోలుగా నిత్యావసర వస్తువులు ధరలు పెంచివేత, మద్యపాన మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశం చేయడం, కుంటుపడిన అభివృద్ధి, పట్టణాలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య, ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎమ్మెల్యే సామాన్య కార్యవర్గం వరకు అవినీతి చేయడం, మహిళలకు భద్రత లేకుండా పోవడం, విద్యుత్ సమస్యలు, దరిద్రమైన రోడ్లు, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధర లేక రైతులు వెలవెల, 3 రాజధాని అంటూ తుగ్లక్ చర్యలు, నిలకడలేని పరిపాలనలతో ప్రజలు అసహించుకుంటున్నారని, రాబోయే రోజులు తెలుగుదేశానిదే అని జ్యోతుల నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, మంగరౌతు రామకృష్ణ, కోర్పు సాయితేజ, నీలం శ్రీనివాస్, దేవరపల్లి మూర్తి, బస్వ చిన్నబాబు, పైడిపాలు సూర్బాబు, బుర్రి సత్యబాబు, బొల్లారెడ్డి రామకృష్ణ, అనుకూల శ్రీకాంత్, జ్యోతుల సత్యమూర్తి, వెలిశెట్టి శ్రీనివాసరావు, రేఖబుల్లిరాజు, సాంబత్తులు చంద్రశేఖర్, కాల దొంగబాబు, సుంకవెల్లిరాజు, పాలచర్ల సత్యనారాయణ, తూము కుమార్, నకిరెడ్డి సూర్యవతి, ఉంగరాల గణేష్, ఎస్ బాబు, పోసిన ప్రసాద్, గూండా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఈ వ్యతిరేకత ఏ విధంగా ప్రజలు గడప గడపకు ఆయనకు చేరవేస్తున్నారనే విషయాన్ని మనం స్పష్టంగా ఆయన అడిగి మనం తెలుసుకుందాం.
ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్పేట నియోజకవర్గంలో పాదయాత్ర తీసుకోగలగడానికి గల కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి గురించి ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సామాన్య ప్రజల వెనుక కూడా తెలుగుదేశం పార్టీ ఉందని ఒక భరోసాను కల్పించడానికిలో భాగంగా ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గత కొద్ది రోజులుగా కూడా మూడు మండలాలు కిల్లంపూడి మండలం, గండేపల్లి మండలం, గోకవరం మండలం కూడా పూర్తి చేయడం జరిగింది. నిన్న జగంపేట మండలం ఇరుపాక నా సంగ్రామమైన ఇరుపాక నుంచి మొదలు పెట్టడం జరిగింది. ప్రతి పడే కష్టాలు చూడటం ఎందుకంటే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా ఒక మ్యానిఫెస్టో తయారు చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని ఎంత ఉంది అనే ఒక భరోసాను కల్పించడానికి ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అన్ని విలేజెస్లోని కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ మా చాలా ఆప్యాయతగా పలకరిస్తూ మా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలను తెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళ సమస్యలు తీర్చడంతో పాటు వాళ్ళకి సుఖ శాంతులతో ఉండే విధంగా ఒక మ్యానిఫెస్టోను కూడా మేము తయారు చేయడం జరిగింది. అది పాంప్లెట్ రూపంలో కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జ్యోతిలనేవరు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాతే జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి. పాదయాత్రలో భాగంగానే ఇక్కడ గొల్లలగుంట గ్రామంలోను జ్యోతిల నెహ్రూ గారు మన మధ్యన ఉన్నారు. వారిని అడిగి ఈ పాదయాత్రలో వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా లభిస్తుంది, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో ఏ విధంగా విస్తరించబోతుంది అనే విషయాన్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం. రెండు మాసాలు పెట్టి పాదయాత్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతి నవీన్ ప్రారంభించడం కిల్లంపూడి మండలం, గండేపల్లి మండలం, గోకవరం మండలం పూర్తి చేసుకోవడం, మన 19వ తారీఖు నుంచి జగంపేట మండలం ఇరుపా గ్రామం నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర ప్రస్తుతం గొల్లలగుంట గ్రామం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్షంగా మీరు నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నారు అనూహ్యమైనటువంటి స్పందన. ఈ స్పందన కారణం తెలుగుదేశం పార్టీ మీద అభిమానం, ఒక నమ్మకం, రెండు నాయకుడిగా ఈ నియోజకవర్గానికి నేను చేసినటువంటి సర్వీసు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడు ఫెయిల్యూర్సు, ఈ అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ప్రజలు ఈవేళ మా వెంట ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండేటటువంటి పరిస్థితి తేడతల్లవుతుంది. ఈ సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా జగ్గంపేటలో ఏ స్పందన అయితే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం ఒక నవీన పాదయాత్రే కాదు, జనవరి 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు మా యువనాయకుడు లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాడు. ఇదే స్పందనతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టడం జరుగుతుంది. దాంతో ఈ దుష్ట పాలన అంతమొందించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ యొక్క సుదీర్ఘ పరిపాలన అందించి గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధికి తోడ్పడింది అనేసి ఇక్కడ జ్యోతిల నెహ్రూ గారు చెప్పడం జరుగుతుంది. అదే రానున్న జనవరి 27వ తారీఖున కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కూడా యొక్క రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఈ యొక్క వైకాపా ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై ఎండగడుతూ ఈ యొక్క అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మన జ్యోతిల నెహ్రూ గారు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో జగ్గంపేట నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తుంది అనే విధానాన్ని మనం తెలుసుకోవాలి. కెమెరామెన్ తాతజ్జీతో కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అప్రూవ్.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం ఇంగ్లీష్ క్లబ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు ఆంగ్ల భాషలో సంభాషణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమకు నచ్చిన దేశ నాయకులను మరియు అభిమాన ఆటగాళ్లను గురించి వారి అభిప్రాయాలను విద్యార్థులు ఎంతో చక్కగా వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ఆంగ్ల భాష నైపుణ్యానికి ముగ్ధులై వివిధ కార్యక్రమాల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల ఆంగ్ల భాష అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కె నితిన్ ను ప్రిన్సిపల్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ మనోహర్, కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ఆర్ఐ సురేష్, ఏజీఎం రామరెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ గణిత దినోత్సవం. పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంపటిపల్లిలో హెచ్ఎంసిహెచ్ లీలావతి కుమారి అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. గణిత ఉపాధ్యాయులు కె జయరాం, ఎస్ రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ భారత గణిత పథకాన్ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన మహాగణిత జ్ఞాని మన ధృవతార శ్రీనివాస రామానుజన్ అని, గణిత శాస్త్ర మూలాలను అతి చిన్న వయసులో సృష్టించి అద్భుతమైన అసామాన్యమైన ఫలితాలను ఆవిష్కరించి భారతీయ గణిత విజ్ఞాన సంపదను ప్రపంచానికి అందించారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితంపై క్విజ్ పోటీ, మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ విద్యార్థుల ప్రతిభను ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం వీరఘట్టం 4వ సచివాలయ పరిధిలో 3వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బొయిడి వీధి, సొండి వీధి, వడ్డి వీధి, పెరుగు వీధి, లెంక వీధి, గొల్ల వీధి, ఎగిడి వీధి, పాతరెల్లి వీధి, బంగ్లా రోడ్, బీసీ కాలనీ, మెయిన్ రోడ్లలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్పీసీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరంలో కొత్తపల్లి వెళ్లే మార్గంలో శ్రీ సత్య ప్రేమసాయి అనుగ్రహ శక్తి పీఠం నందు ఈ రోజు మార్గశిర మాసం సందర్భంగా సామూహికంగా లక్ష్మీదేవి వ్రతాలు, గోపూజ, మసన మండలి, అన్నసమరాధన ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మ నక్షత్రవా, మశాత్రు, నామ నక్షత్రవా,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. తెరస కార్మిక విభాగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కొత్తగూడెం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులను అధికారులు గాలి కుదిలేయడం బాధాకరం అన్నారు. మిషన్ భగీరథ కార్మికుల వల్లే ప్రజలు నీటి కష్టాలు పడకుండా ఉన్నారని తెలిపారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం రేం పౌలు కష్టపడుతున్న మిషన్ భగీరథ కార్మికులకు కనీస గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వాళ్లకు హెల్త్ కార్డులతో పాటు సరిపడ జీతం అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో ఎంతకంత మనకి శాంక్షన్ అయిన అమౌంట్లో నుంచే కదా మిగిలిన డబ్బులు ఎంతైతే ఉందో కన్స్ట్రక్షన్ టీంలో ఆ మిగిలిన చెల్లించాలి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి పిఎఫ్పిఎస్ఐని వెంటనే మరి రాత్రి అనక పగలనక కష్టపడి ప్రజలకి కేసీఆర్ గారు ఎంతో మరి మానస పుత్రిక అని చెప్పుకునే ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరి వాళ్ళకి సుమారు ఇప్పుడు 4 నెలల జీతాలు రాక మరి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఇన్సూరెన్స్ లేదు, వీక్లీ ఆఫ్ లేదు, బోనస్ లేదు, ఐడి కార్డు లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేదు,
లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా ఏది చెందకోకుండా మరి కాంట్రాక్టర్లు అధికారులు మరి ఇద్దరు కలిసి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ మరి కార్మికులను అన్యాయం చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాల్లో నుంచి కూడా సగం కట్ చేసి కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనన్నింటిని తెలుసుకొని టీఆర్ఎస్ కార్మిక విభాగం మరి లేబర్ కమిషనర్ గారి దగ్గర మరి ఇది మూడోసారి సమావేశం పెట్టడం జరిగింది. ఆయన నేటికి కూడా సమస్యల పరిష్కారం కాలేదు. మరి ఇలాంటి విషయాలన్నింటినీ మరి కొత్తగూడెం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని, మరి కార్మికులు కనీసం క్రిస్మస్ పండుగ మరి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ కూడా జీతాలు లేక మరి రోడ్డు పడే పరిస్థితి ఉన్నది. మరి అనేక జిల్లా కొన్ని జిల్లాల్లోనైతే స్కీములు బంద్ చేసి ధర్నా చేసే పరిస్థితి ఉన్నా టీఆర్ఎస్ కార్మిక విభాగంగా మరి కార్మికులు ప్రజలకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి. అన్నదాత సుఖీ భవ 56వ రోజు అన్న క్యాంటీన్. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వేగేసన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 56వ రోజు బాపట్లకి చెందిన పెనుమచ్చ శ్రీనివాస్ వర్మ సహకారంతో దాదాపు 330 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతకి నరేంద్ర వర్మ ధన్యవాదాలు తెలిపారు. పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం తంపటపల్లి హైస్కూల్ విద్యార్థిని శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాసన్ రామానుజన్ గొప్పతనాన్ని వివరించిన 9th క్లాస్ విద్యార్థిని హర్షిని. ఏ మ్యాథమెటిక్స్ బుక్ కంటైనింగ్ థౌజండ్స్ ఆఫ్ థీరమ్స్ విచ్ హీ వెరిఫైడ్ అండ్ ఫ్రమ్ విచ్ హీ డెవలప్డ్ హిస్ ఓన్ ఐడియాస్ అండ్ ఇన్ 1903 he briefly attended to the Madras University of Madras. In 1914 he went to England to study at Trinity College of Cambridge with British mathematician G.H. Hardy. Ramanujan was known for an intuitive mathematical genius. Ramanujan's discoveries have influenced several areas of mathematics. But జగ్గంపేట నియోజకవర్గం కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ ఎస్టీ జగ్గంపేట మండల అధ్యక్షులు మేడ రాంబాబు ఇంటి వద్ద నుండి 4వ రోజు పాదయాత్ర గుర్రంపాలెం బలభద్రపురం మన్యవారి పాలెం వరకు సాగింది. పాదయాత్రకు సంఘీభావంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాలకొత్తి సీనిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ రైతులకు డ్రిప్ సబ్సిడీ ఎత్తివేసి ఎరువులు పురుగు మందులు విత్తనాల ధరలు పెంచేసి రైతుల మోటార్లు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాలు బిగించినట్లుగా పరిపాలిస్తున్న ఈ జగన్ రెడ్డి రైతు వ్యతిరేక ముద్ర వేస్తున్నాడని, రైతులకు 12,500 ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్లో వేస్తానని, 6,000 రూపాయలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నాడని, జగ్గంపేట మండలంలో 4వ రోజు సాగుతున్న పాదయాత్రలో ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని అండగడుతూ జన నిరాజనాల మధ్య మహిళల మంగళహారతులతో కొనసాగుతున్న పాదయాత్ర ఈ పాదయాత్రకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిల్ నెహ్రూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, పోతుల మోహన్ రావు, మంగరౌతు, రామకృష్ణ, కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, దాట్ల సూరిబాబు, రాజు, పడాల రాంబాబు, పోలం సత్యనారాయణ, షేక్వలి పడాల ధర్మరాజు, పాండు, కురుందాసు, భద్రరావు, పడాల ఈశ్వరరావు, పడాల బాలాజీ, పోటరు కృష్ణ, మేసాల సత్యబాబు, పోటరు రాముడు, మరోతి కృష్ణ, ఎర్ర పరమేష్, కట్టమురి రామకృష్ణ, కర్ణాటి సూరిబాబు,
మరోతి సూర్యచంద్ర, తులిబిల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.